Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. No problem. జగన్కు రెండేళ్ల వరకు బేఫికర్. వైఎస్ జగన్ ఈసారి ఎన్నికలలో రాజకీయంగా ఇబ్బంది పడ్డారు. కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యారు. లోక్సభలో కేవలం 4 సభ్యులే ఉండనున్నారు. తిరుపతి, రాజంపేట, అరకు, కడప నుంచి మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఆయనపై ఉన్న కేసులతో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకంగా ఉండడంతో కేసులపై మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో కొంతలో కొంత జగన్కు ఊరటనిచ్చే అంశం కూడా మరొక కోణంలో చూస్తే కనపడుతోంది. బీజేపీ ఇప్పుడు అరకొర మెజారిటీతో గట్టెక్కింది. కేవలం 240 స్థానాలకే పరిమితమైంది. మిత్రపక్షాల అవసరం ఎంత అవసరమో బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీల అవసరం కూడా అంతే ఉంది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ను ఓడించి అక్కడ బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు నవీన్ పట్నాయక్పై ప్రచారంలో మోదీ వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఆయన వైపు నుంచి మద్దతు దొరికేది కష్టమేనని చెబుతున్నారు. ఇక ఇతర పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి. ముఖ్యంగా రాజ్యసభలో ఇతర పార్టీల అవసరం మోదీ ప్రభుత్వానికి ఎంతో ఉంది. అందులోనూ వైసీపీకి రాజ్యసభలో ఎక్కువ స్థానాలున్నాయి. టీడీపీకి ఒక్క స్థానం కూడా పెద్దల సభలో లేకపోవడంతో వైసీపీ కీలకంగా మారనుంది. వైసీపీకి ఇప్పుడు రాజ్యసభలో 11 రాజ్యసభ సభ్యులున్నారు. దీంతో జగన్కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికిప్పుడు ఎదురయ్యే ప్రమాదం అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. 2026 జూన్ నెలకు 4 రాజ్యసభ పదవులు ఖాళీ అవుతున్నాయి. జూన్ 21వ తేదీకి వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ పదవీ కాలం పూర్తవుతుంది. జూన్ 2026 నాటికి ఖాళీ అయ్యే 4 రాజ్యసభ స్థానాలన్నీ కూటమి ఖాతాల్లోనే పడతాయి. ఒక 2026 మాత్రమే కాదు, మళ్ళీ 2029 ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏర్పడే ప్రతి ఒక్క రాజ్యసభ స్థానం కూటమి ఖాతాలోనే పడుతుంది. జూన్ 2028 నాటికి వైసీపీకి చెందిన మరో 4 రాజ్యసభ పదవులు ఖాళీ అవుతాయి. జూన్ 21, 2028 నాటికి బేదా మస్తాన్రావు, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, విజయసాయిరెడ్డి పదవీకాలం ముగుస్తుంది. మిగిలిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథరెడ్డి. వైవి సుబ్బారెడ్డిల పదవీకాలం ఏప్రిల్ 1 నుండి 30వ తేదీ వరకు ఉంటుంది. అంటే 2026 తర్వాత కూడా 7 రాజ్యసభ సభ్యులు వైసీపీకి ఉంటారు. ఒక రకంగా ఇది జగన్కు షీల్డ్ అనే చెప్పాలి. తనపైకి దూకుడుతనాన్ని ప్రదర్శించేందుకు రాజ్యసభ స్థానాలను అడ్డుపెట్టుకునే వీలుంది. ఎందుకంటే టీడీపీకి రాజ్యసభలో ఒక్క స్థానం కూడా లేకపోవడంతో పెద్దల సభలో జగన్ సహకారం మోదీకి అవసరంగా మారడంతో కొన్ని ఇబ్బందులను తప్పించుకునే వీలుందని వైసీపీ నేతలు కొంతవరకు ఊపిరి పీల్చుకుంటున్నారు.